టీటు న్యూస్ మల్కాజ్గిరి స్వతంత్ర దినోత్సవం రోజు మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా టీఆర్ఎస్ బీజేపీల మధ్య భై మల్కాజ్గిరి మా ప్రతినిధి అందించిన సమాచారం మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలో ఈ దాడి టీఆర్ఎస్ కార్యకర్తలు చేసినట్లు తెలిసింది. దాడి సన్నివేశాలను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దాడికి దిగారు. స్వతంత్ర దినోత్సవం రోజు టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని బీజేపీ మహిళలు తీవ్రంగా ఖండించారు. మహాత్మా గాంధీ బొమ్మను చెప్పారు, ప్రాథమికంగా దాడి చేసిన మైనపల్లి హనుమంతో ఇదేనా ఇదేనా నీ రాజకీయం? మైనంపల్లి హనుమంతరావు సత్తి ఇచ్చి మొత్తం వాళ్ళందరూ 50 మంది అటాక్ చేసి రాత కూడా అక్కడ నమస్తే అన్నాడు శ్రవణ్ అనగానే అందరు కలిసి పట్టపట్ట ఎమరాలు అంజకొడక పాడుకో అనుకుంటూ కొడుతూనే ఉన్నారు అందరూ. అందరూ ఎమ్మెల్యే ఫస్ట్ స్టార్ట్ చేసిండు, కార్పొరేటర్లు కార్యకర్తలు అందరూ కొట్టిరు, అందరిని మమ్మల్ని నూకేసి నేను శ్రవణ్ పట్టుకున్నా కానీ నన్ను కూడా నూకిరు, నన్ను కూడా తిడుతున్నారు. భారతదేశం అంతా ప్రజాస్వామ్యం వచ్చింది కానీ మంత్రికి రాలేదా? ఎందుకు మేము ప్రశ్నించిన దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు మమ్మల్ని దాడి చేస్తారా, మమ్మల్ని కొడతారా? ఎక్కడ భారతదేశంలో లేమా? మేము పాకిస్తాన్ లో ఉన్నామా? ఎందుకు ఎందుకు మా మీద దాడి చేసి శ్రవణ్ ఒక్కరిని చేసి ఎందుకు కొడుతున్నారు? కార్యకర్తలు అందరినీ కొట్టిండ్రు, అందరిని ఇంకా నూకేశారు. నేను శ్రవణ్ కట్టి పట్టుకుంటే నన్ను కూడా నూకుతున్నారు, నన్ను కూడా తెలుస్తున్నారు. ఇది అన్యాయం. ఇది చాలా చాలా అన్యాయం. ఒక్క పోలీస్ లేడ్ అక్కడ, మేము నేరెడ్మెట్ లో కూడా ఫ్లాగ్ హాయిస్ట్ చేసి వచ్చాము, అక్కడ ఎంత బాగా అయింది, అక్కడ అంత మంది నేరెడ్మెట్ పోలీసులు వచ్చి ఉన్నారు, ఇక్కడ ఇంత మంది స్టాఫ్ ఉన్నారు, ఎందుకు లేరు అక్కడ? అట్లా కొడతారు అసలు? అది కూడా జెండా కింద ఎంతున్నా గానీ మాటలతో ఏమైనా చేయొచ్చు కానీ అందులో ఈ రోజు చేస్తారా అసలు? ఇట్లా అన్యాయం అసలు ఎప్పుడే ఊహించలేదు. ఇదేంటి మల్కాజ్గిరి పుట్టి ఎన్ని రోజులైంది, ఎప్పుడైనా ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఎప్పుడన్నా అయిందా? ఇది మల్కాజ్గిరి హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం ఇట్లా అవుతుంది. ఇక్కడ ఇంత దౌర్జన్యం జరుగుతుంది, మేము ఇక్కడే ఉన్నాము, మమ్మల్ని ఏమో ఆపుతున్నారు పోలీసులు, వాళ్ళేమో కొట్టేసి వెళ్ళిపోయినారు, వాళ్ళ మీద ఇంత చర్య లేదు, ఒక మాట లేదు, ఒక ఫోన్ లేదు. ఈ రోజు స్వాతంత్ర్యం జెండాలు ప్రతి వీధి వీధిలో ప్రతి వాడవాడలో రెప్రెపలాడుతున్నటువంటి ఒక సందర్భం. అటువంటి సందర్భంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు గుండాలతో ఇటువంటి దౌర్జన్య కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు, దౌర్జన్య కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో, ఇది దేశ భద్రత కానీ దేశానికి ఇది ఒక ఇది గుండా రాజ్యం అనిపిస్తున్నది. ఆ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయాలి. మైనంపల్లి హనుమంతరావుని కూడా అరెస్ట్ చేయాలా? అది ఎమ్మెల్యే అని చెప్పి మీరు వదిలిపెట్టడం అనేది అది సమంజసం కాదు. ఈ రోజున దేశంలో ఏ గౌరవ